భారత రాజ్యాంగము ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధులను స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు రష్యా రాజ్యాంగం నుంచి స్వీకరించి మన రాజ్యాంగంలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 4వ భాగము ఏలో చేర్చడము జరిగింది. ఇవి ప్రాథమిక విధులు. రాజ్యాంగంలో 4వ భాగము ఏలో చేర్చడం జరిగింది రష్యా రాజ్యాంగం నుంచి స్వీకరించి. అదేవిధంగా ఈ యొక్క ప్రాథమిక విధులకు సంబంధించిన ఆర్టికల్ తీసుకుంటే 51ఏలో చేర్చడం జరిగింది. ఈ విధులు అమల్లోకి వచ్చినప్పుడు 1976లో మొత్తం విధులు 10 ఉన్నాయి. ప్రస్తుతం 11 విధులు అక్కడ ఉన్నాయి. ప్రాథమిక విధులకి అమలుకు యంత్రాంగం అనేది ఏమీ లేదు. వీటిపైన న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశము లేదు. ఇవి నైతిక స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని పాటించకపోతే ఏ రకమైన చర్య ఉండదు. కానీ వాటిని ధిక్కరిస్తే మాత్రం చట్ట ప్రకారం వారిపైన చర్యలు తీసుకునే అవకాశము ఉంటుంది. అయితే 1976లో ఈ ప్రాథమిక విధుల యొక్క బిల్లును ప్రవేశపెట్టినటువంటి ఆనాటి న్యాయశాఖ మంత్రి హెచ్ఆర్ గోఖలే, అంటే 1976లో ఈ ప్రాథమిక విధుల యొక్క బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఆనాటి న్యాయశాఖ మంత్రి 1976లో హెచ్ఆర్ గోఖలే అంటున్నా. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈ 10 విధులను 1977 జనవరి 3వ తేదీ నుంచి ఆ యొక్క విధులను అమల్లోకి తేవడము జరిగింది. భారత రాజ్యాంగంలో మొత్తం విధులు 11 ఉన్నాయి. ఆ విధుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మొదటి విధి తీసుకుంటే రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండి దాని ఆదర్శాలను, సంస్థలను, జాతీయ పథకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలని చెప్తున్నది మొదటి విధి. మరి ఇక్కడ రెండవ విధి తీసుకుంటే జాతీయ స్వతంత్ర పోరాట స్ఫూర్తిలో గల ఉన్నటువంటి ఆదర్శాలను మనము పాటించాలని చెప్తా ఉన్నది రెండవ విధి. మరి అందులోనే ఇక్కడ స్వతంత్రోద్యమ లక్ష్య సాధన కోసం కూడా మనం పాటుపడాలని చెప్తున్నది రెండవ విధి. తర్వాత ఇక్కడ మూడవ విధి తీసుకుంటే భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను పరిరక్షించాలి అని మూడవ విధి చెబుతా ఉన్నది. ఇక్కడ 4వ విధి తీసుకుంటే ప్రతి ఒక్కరూ దేశ రక్షణకు, జాతీయ సేవకు ముందుకు రావాలి. ఇక్కడ 4వ విధి ప్రతి ఒక్కరూ దేశ రక్షణకు, జాతీయ సేవకు ముందుకు రావాలని చెప్తా ఉన్నది 4వ విధి. మరి 5వ విధి తీసుకుంటే భారతదేశ ప్రజల మధ్యన కుల, మత, భాష, ప్రాంతీయ వర్గ వైవిధ్యాలకు అతీతంగా సోదర భావాన్ని పెంపొందించాలని చెప్తా ఉన్నది. మరి స్త్రీలను, వృద్ధులను గౌరవించాలి, వారికి భంగం కలగకుండా వాళ్ళని గౌరవంగా చూడాలని చెప్తా ఉన్నది ఇక్కడ 5వ విధి. 5వ విధి ఏం చెప్తున్నది ఇక్కడ? భారత ప్రజల మధ్యన కుల, మత, భాష, ప్రాంతీయ వర్గ వైవిధ్యాలకు అతీతంగా సోదర భావాన్ని పెంపొందించాలి, స్త్రీలను మరియు వృద్ధులను గౌరవించాలని చెప్తా ఉన్నది ఇక్కడ 5వ విధి. తర్వాత ఇక్కడ 6వ విధి తీసుకుంటే మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించి వాటిని పరిరక్షించాలని చెప్తా ఉన్నది ఇక్కడ 6వ విధి. 7వ విధి తీసుకుంటే ప్రకృతి సంపదను కాపాడాలి, అంటే అడవులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులను కాపాడాలి, ప్రకృతి ప్రసాదించిన పరిసరాలను కాపాడాలి, మరి జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలని చెప్తున్నది ఇక్కడ 7వ విధి. ఇక్కడ 8వ విధి వైజ్ఞానిక దృక్పథాన్ని, మానవ జిజ్ఞాసని, పరిశోధన సంస్కరణల స్ఫూర్తిని పెంపొందించుకోవాలని ఇక్కడ 8వ విధి చెప్తా ఉన్నది. మరి ఇక్కడ 9వ విధి తీసుకుంటే ఇక్కడ ప్రజల ఆస్తులను పరిరక్షించాలంటే ప్రభుత్వ ఆస్తులని పరిరక్షించాలి, హింసను విడనాడాలని చెప్తుంది ఇక్కడ 9వ విధి. ఇక్కడ 10వ విధి ఏం చెప్తుందంటే తమ వ్యక్తిగత సమిష్టి చర్యల ద్వారా ప్రతి కార్యరంగంలోనూ అత్యున్న స్థానం పొందడానికి కృషి చేయాలని చెప్తా ఉన్నది ఈ 10వ విధి. అదేవిధంగా అత్యున్నత శిఖరాలని అధిరోహించడానికి కూడా తమ ప్రయత్నం కొనసాగించాలని చెప్తా ఉన్నది ఈ 10వ విధి. తర్వాత ఇక్కడ 11వ విధి తీసుకుంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు ఉన్న తమ శిశువుకు 6 నుండి 14 సంవత్సరాలలోపు ఉన్నటువంటి తమ శిశువుకి విద్యా అవకాశాలు ఇచ్చేటటువంటి బాధ్యత
తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడికి కలిగి ఉండాలని చెప్తా ఉన్నది. ఈ 11వ విధి 6 నుండి 14 సంవత్సరాల లోపు ఉన్న తమ శిశువుకి విద్య అవకాశాలు ఇచ్చే బాధ్యత తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడికి ఉండాలి అని చెప్తా ఉన్నది ఈ యొక్క 11వ విధి. అయితే ఈ 11వ విధిని భారత రాజ్యాంగంలోకి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో ఈ యొక్క విధిని చేర్చడం జరిగింది. ఇది చేరడంతో మొత్తం విధులు 11 విధులు అవడము జరిగింది.